Uh, your second movie yeah. uma maheshar i actually uh, mahesh the pratikaram was my favorite malayalam movie oh, nice. of all time right. and then now it's been replaced by uh, kumbalangi nights. nights oh yeah that's right but at uh, that time low, that was my favorite malayalam movie so when i heard that venkatesh maha is going to make it i'm like fuck why <laughs> you know, why would you touch a movie? Because I felt that movie was very pure. <coughs> like yeah, even yeah. even amidst Malayalam movies, loguda adok. indie Malayalam movie Yeah, yeah. So, but then I was a little skeptical, and I remember asking you first question. Uh, I had gone to a party at your place. By the way, you should go to a Vegatesh Maha party. <laughs> it is the wildest shit. <laughs> like, uh, you come only if you can dance. Yeah, only yeah. if you can dance. <laughs> yeah. And the funny thing is, I thought you would be discussing all like, you know, French new wave cinema and all. Yeah. It is mass. <laughs> 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 That's what I was, yeah, I grew up on, right? Yeah, yeah. yeah. So I remember my first question to you was who is doing Shobin's role? Mm right? yeah. Yeah, yeah, yeah. Yeah. Yeah, and yeah, yeah 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 and you were like suhas, suhas. i'm like okay <laughs> chalo you know the, but i'll tell you this i mean i'm sorry if you're fans of the pratikaram i enjoyed your movie more than that oh my god yeah thanks and as in maybe i could I connect shared this with uh, dilish Bhutan. <laughs> 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 i because look, maybe it was the nativity of it and hmm. also i felt like you brought in a certain commercial beauty to that movie right so yeah so that was uh, umamaysha ugra rupasya yeah, which you directly released on netflix i remember during the pandemic yes, yeah. mm. right so how was that experience i mean did care of Kanchipuram change your life uh, hmm. like did it make it easier to make your second movie or is the struggle just the same all through um, so yeah it was uh, uh, it was probably b both i should say ఎందుకంటే కంచపాలెం తర్వాత ద కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ వీ హ్యావ్ రిసీవ్డ్ అండ్ ఆల్ ఇట్ వాస్ ఔట్స్టాండింగ్ ఎవ్రీవన్ నోస్ దట్ అందరూ అడ్వాన్సెస్ ఇవ్వడానికి ఎట్లా అంటే నాకు ఎందుకో తీసుకోవడానికి భయం వేసేది డబ్బుని ఇప్పుడు ఆ డబ్బు ముట్టుకుంటే నేను ఆ డబ్బు కోసం ఆ డబ్బుకి పని చేయాలని చెప్పేసి భయం వేసేది అనమాట ఐ థింగ్ ద మిడిల్ క్లాస్ థింగ్ ఫియర్ ఆఫ్ టూ మచ్ మనీ మేబీ యా ఫియర్ ఆఫ్ టూ మచ్ మనీ సో ఒక మిడిల్ క్లాస్ నుంచి బిలో మిడిల్ క్లాస్ వర్కింగ్ క్లాస్ ఎనీథింగ్ అదర్ దెన్ అబోవ్ మిడిల్ క్లాస్ అంటే దానికన్నా కింద నుంచి వచ్చిన అందరికీ కూడా ఒక ఇంపోసర్ సిండ్రోమ్ వచ్చేస్తుంది వెన్ వెన్ వీ డూ సంథింగ్ వెన్ వీ ఒక ఎచీవ్ సంథింగ్ కదా ఓ ఇదంతా నేనే నా ఇదంతా నాకే జరుగుతుందా నేనే చేసేసా ఇదంతా ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి కష్టపడటం పెద్ద కొత్త కాదు నేను కాబట్టి ఈ కష్టం కూడా అసలు మనం ఇక్కడ దాకా జర్నీ చేసే దాంట్లో ప్రాసెస్లో మనకి అదేం కొత్తగా అనిపిస్తుంది నేను ఎంత కష్టపడిపోతున్నాను ఎంత పీకేస్తున్నాను నా ఫీలింగ్ ఏమి ఉండదు కానీ నిజంగా ఏదైనా అచీవ్ చేసినప్పుడు ఇంత ఈజీగా అయిపోయింది ఏంటని వస్తుంది అంటే నేను నైన్ ఇయర్స్ కష్టపడ్డాను కష్టపడ్డా అంటే చాలా వేరే రెస్పాండ్లు చేసాం మాటలు పడ్డాం దెబ్బలు తినడం తన్నులు కూడా తిన్నా నేను సెట్ బాయ్ గా తో అంటే ఏం లేదు ఏమన్నా వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటో తెలిసిందే కదా ఇప్పుడు మనం పని పనిచేస్తున్నాం కదా మన ఫ్రస్ట్రేషన్ ఎట్లా ఉంటుందో తెలిసిందే కొట్టడం కొంతమంది కొడతారు అంతే మీద అని ఇట్లా వేస్తారు అన్న సో అట్లాంటివి కూడా జరిగినాయి ఏం కొత్త కాదు మనకి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అందులో మనం సినిమా వాజ్ నాట్ మై ఫస్ట్ జాబ్ ఐ డి మెనీ అదర్ జాబ్స్ ఐ గాట్ బులీడ్ దేర్ ఆల్సో ఐ యూస్ టు బాసెస్ అండ్ దేర్ యునో బులీజ్ అండ్ దేర్ ఫ్రస్ట్రేషన్ ఎవ్రీథింగ్ సో దిస్ నెవర్ బాధడ్ మీ అట్ ఆల్ బట్ అయ్యింది అది ఇది ఏంటి అది ఏదైతే అచీవ్ చేశామో దట్ ఈస్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దట్ స్ట్రగుల్ వి టుక్ అనేది మనకు అసలు అర్థమే కాదు కరెక్ట్ చాలా రోజులు సో ఇంపాస్టర్ సినిమా ఉంటుంది అదొక పక్క అయితే రెండో పక్క ఏంటంటే ఈ భయాలు ఉంటాయి మిడిల్ క్లాస్లో ఏంటంటే సరే ఇంతవరకు ఏదో చేసేసావు కానీ ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలి నువ్వు అసలు ఇది అది ఇది అది ఇది అది అని అసలు టూ మెనీ వేస్ నుంచి టూ మెనీ థింగ్స్ నా బుర్రలోకి వెళ్ళిపోతుండే సో అసలు డబ్బులు అయితే తీసుకునేవాడిని కాదు ఇంకేంటంటే ఇండిపెండెంట్గా మొదలు పెట్టాము ఆడియన్స్ మనల్ని అంగీకరించారు ఈ పద్ధతిని ఈ స్టైల్ని అంగీకరించారు ఓకే ఏం చేసుకున్నా సొంతగా చేసుకుందాం నిదానంగా మేబీ వన్ స్టెప్ ఎట్ ఎ టైం రేపు కొన్నాళ్ళకి మనం నిజంగా అంటే ఆ స్పేస్కి వెళ్తాం మేము మేబీ ఇప్పుడు ఇన్స్టెంట్గా మనం ధనికులం అయిపోవాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్గా అందరూ మన గురించి మాట్లాడు నిదానంగా ఒక్కొక్క సినిమా మనం చెప్పాలనుకున్న కథలు చెప్పుకుంటూ వెళ్దాం అని చెప్పేసి ఆ టైంలో మేము ఇండిపెండెంట్గా ఆ ఫిల్మ్ని స్టార్ట్ చేసాం ఉమా మహేశ్వరి గురించి ఇంతలో శోభు గారు శోభు గారు ఫస్ట్ నుంచి స్క్రీనింగ్ చూసిన దగ్గర నుంచి కంచరపాలెం ఆయన ఎక్కడ కనపడినా కూడా ఎప్పుడు చెప్తున్నావు కదా అనేవాళ్ళు ఆ రకంగా అనుకోకుండా శోభు షోభు గారు మేము తారసపడ్డాం పడి ఆయన ఏం చేస్తున్నా అని చెప్పేసి అంటే చేస్తున్నా అంటే యా వీ వుడ్ వుడ్ లైక్ టు యునో కొలాబరేట్ విత్ విల్ మేక్ దిస్ ఫిల్మ్ టుగెదర్ అన్నారు స్టార్ట్ అయింది ప్రాజెక్టు చేసేసాం ఉగ్రపస్తితో ఉన్న ఒకే ఒక్క డిసప్పాయింట్మెంట్ నాకేంటంటే కోవిడ్ మే చాలా కారణాలకి కోవిడ్ రాకుండా ఉండాల్సిందే నా వరకు నాకు నా పర్సనల్గా ఆ కారణాల్లో ఉగ్రపస్య కూడా ఉంది మనుషులు చనిపోయారు చాలా ఇబ్బంది పడ్డాము అందరం ఇవన్నీ ముఖ్యమైన కారణాలు నా వరకు నాకు నా ప్రపంచంలో ఉమామహేశ్వర్ ఉగ్రపస్య కూడా ఒక కారణం ఈ కారణానికి కూడా కోవిడ్ రాకుండా ఉండాల్సిందని చెప్పేసి నేను చాలాసార్లు ఎంతో ఎంతోమంది సార్ కమర్షియల్ సినిమా సార్ అసలు మేము స్క్రీన్ మీద చూస్తుంటే అసలు అదిరిపోయేదని అది ఎప్పుడు కూడా నాకు అది చాలా పొడిస్తుండేదన్న సో దట్స్ దట్స్ ద ఎక్స్పీరియన్స్ విత్ అంటే పోస్ట్ కంచర్పాలెం యనో ఒక పక్క ఇంపాసెస్ సిండ్రోమ్ ఇంకో పక్క ఇంకోటి ఏంటంటే మనమేమి నెలలో మనకి ఇంత డబ్బంతూ ఏమి ఉండదు అండ్ రెండోది ఏంటంటే స్లోలీ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ది స్పేస్ మోర్ కంచర్పాలెం తర్వాత వీ హ్యావ్ టు స్పెండ్ మోర్ ఇన్ ఆర్డర్ టు ప్లేస్ అవర్ సెల్ఫ్ యూనో ఫ్రంట్ ఆఫ్ మోర్ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మోర్ పీపుల్ ఐ డి అండర్స్టాండ్ అది అర్థం చేసుకోవడానికి నాకు ఇప్పుడు కంచిపోయిన తర్వాత అది ఏంటి ఏం జరుగుతుంది అని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఆల్మోస్ట్ ఈ ఆల్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా కంచి తర్వాత నాకు హెల్ప్ చేసినాయి అనమాట సో దీస్ మీన్ అంటే బిఫోర్ కంచపాలెం వాజ్ డిఫరెంట్ ఆఫ్టర్ కంచి అంటే నిదానంగా ఇంపోసర్ సిండ్రోమ్ని వదిలించుకోవటానికి ఎస్ నేను ఇది యా ఐ డన్ ఇట్ ఓకే ఐ హైవ్ మేడ్ దిస్ ఫిలిమ్స్ అని గట్టిగా చాటి చెప్పడానికి ఆ ధైర్యము ఆ అలవాటు రావడానికి ఐదేళ్ళు పట్టింది ఓకే కానీ ఈ ఐడియా ఆఫ్ మన ఉమామహేశ్వర గురుపశ అది కోవిడ్ ముందే వచ్చిందా అప్పుడు థియేటర్కే వెళ్దామని అనుకున్నారా లేకపోతే అనౌన్స్ కూడా అయిపోయింది కదా థియేటర్కి రిలీజ్ మేము ప్రమోషన్ అప్పుడే స్టార్ట్ చేసాం ఏప్రిల్ సెవెంటీన్త్ గు్రూపస్య రిలీజ్

ఆ డార్క్ రూమ్స్ లో సినిమా చూసే కదా ఫిల్మ్ మేకర్స్ అవల అనుకుంది అలా చూస్తూ నేను కూడా ఎప్పటికీ నా కదలికలు చెప్తానుండి కరెక్ట్ అక్కడికి వెళ్ళనప్పుడు కొంచెం బాధ అంతా యా నో బట్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూవీ ఐ మీన్ యు డిడ్ కంప్లీట్ జస్టిస్ టు ఇట్ అండ్ యు రీటెన్డ్ లైక్ ద పోయెటిక్ నేచర్ ఆఫ్ దట్ మూవీ మ్యాన్ విచ్ ఐ కంప్లీట్‌లీ లవ్డ్ అండ్ ఐ లవ్ ద ఓల్డ్ మ్యాన్ యా ద ఓల్డ్ మ్యాన్ యా హూ గివ్స్ Him ద టిప్స్ ఆన్ ఫోటోగ్రఫీ ఒక ఒక పాపులర్ నానుడి ఉంది ఉందన్నమాట తెలుగులో ఏంటంటే తెలుగులో సాహిత్యం మోస్ట్ ఆఫ్ ద సాహిత్యం ఈజ్ అనువాద సాహిత్యం వేరే భాష వేరే లాంగ్వేజెస్ లో రాసినటువంటి లిటరేచర్ ని ట్రాన్స్లేట్ చేసిన లిటరేచరే ఎక్కువ తెలుగులో ఓకే ఒరిజినల్ లిటరేచర్ తక్కువ ఉంది డెఫినెట్లీ ఉంది కేశవరెడ్డి గారు ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ ఒరిజినల్ లిటరేచర్ తక్కువ ఎందుకంటే ఒరిజినల్ ఐడియాస్ కొంచెం అంతగా అప్రిషి అంటే అంతగా గా వ్యాలిడేషన్ ఇచ్చి ఒక కళాకారుడికి ఒక ఆర్టిస్ట్కి ఇమీడియట్గా దానికి సపోర్ట్ రాదు సో ట్రాన్స్లేటెడ్ లిటరేచరే ఎక్కువ సో దాంట్లో ఒక మాట ఉంది దిజెడ్ ఆ ని బాగా క్యాప్చర్ చేశాను నాకు ఇది జస్ట్ చెప్పాలనిపిస్తుంది సో కథలని అనువదించడం చాలా చాలా సులభం ఉత్తమం కవితని అనువదించడం అసాధ్యం అని చెప్పేసి అన్నారు సో వెన్ యూ సెడ్ దట్ ఐ ఫెల్ ఐక్ అసాధ్యాన్ని సాధ్యం చేసారు నో ఐ లవ్ ఐ లవ్డ్ ఉమామహేశ్వర గురు రూపస్యా